హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మీ లక్ష్మి కూడా సార్ని అగ్రహారం అగ్రికల్చర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియనండి. నేను ఈరోజు వచ్చేసి ఇంత వరకు ఎవ్వరూ ఎప్పుడూ చేయని స్వీట్ చేస్తున్నాను అన్నమాట, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకోవాలన్నమాట. ఇది నేను ఒక సగం చిప్ప తీసేసుకున్నాను అన్నమాట, కొబ్బరికాయలు ఒక భాగం వన్ సైడ్. ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మిక్సీ వేసుకొని వద్దాం. ఓకే, ఇలా వచ్చేసి ఒక ఫైన్ పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, ఈ టైప్లో చేసేసుకోవాలి పౌడర్ అనేది. ఇలా ఒక బండి తీసుకొని స్టవ్ ముట్టించుకొని దాంట్లో ఈ పౌడర్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరి తురుము అనేది మిక్సీ పట్టాం కదా, అది వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి అండి నేను తీసుకుంది. ఇలా కొంచెం తీసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో వాటర్ కొంచెం వినిగిపోయేదనక. మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్లేమ్ వచ్చేసి చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వస్తే గోల్డెన్ కలర్ వచ్చేసాక తీసేసుకోవటమే. పౌడర్ లాగా రావాలన్నమాట, మనకి ఎండు కొబ్బరి పౌడర్ వస్తుంది కదా, అలా రావాలన్నమాట. ఇలా పౌడర్లా వేయించేసుకోవాలన్నమాట. కెమెరాలో కనిపిస్తలేదు కానీ ఈ గోల్డ్ కలర్లోకి వచ్చిందనమాట. ఇలా పొడి పొడి లాడాలన్నమాట. చూడండి, ఇందాక బండిలో ఉంటే కలర్ కనిపించలేదు, ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక పక్కన పెట్టేసుకోవాలి. ఒక కొబ్బరి కప్పు తీసుకున్నాం అనుకోండి, ఇలా రెండు కానీ లేదా ఒకటిన్నర కప్పు బెల్లం కానీ తురుము కానీ లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కరగనివ్వాలి. అదే బాండీ పెట్టేసుకొని ఇదంతా బాగా మెల్ట్ అవ్వాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా మెల్ట్ అవ్వాలన్నమాట. మెల్ట్ అయ్యి చూడండి ఎలా వస్తుందో, ఇలా రావాలి. పాకం అనేది ఇలా తీగ రావాలన్నమాట, తీగ రాగానే వేసేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా అంతా వేసేసుకోవాలి. ఇలా ఇలాచి పౌడర్ వేసుకోవాలన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇలా ఈ పాకం వచ్చే వరకు చాలు, మరి మనకి గట్టి పాడని అవసరం లేదు మనం తయారు చేసుకునే స్వీట్కి. ఇలా వస్తే చాలు, పక్కన పెట్టేసుకుందాం. ఇలా 1 కప్పు మేరకు గోధుమ పిండి తీసుకోండి, సరిపడా ఉప్పు. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట, ఈ పిండి ఉప్పు కలిసిపోయేలాగా. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కలుపుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా రావాలి పిండి అనేది ఆయిల్ వేసి కలిపితే. దీంట్లో ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసుకుంటూ కలుపుకోవాలి. మన చపాతి పిండి టైప్లో కలుపుకోవాలన్నమాట.
ఇలా పిండి కలుపుకొని దీని కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి కలిపేసుకోవాలి. ఇది కూడా ఇలా చపాతి పిండిలాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని పెట్టుకొని ఒక బౌల్ మూత వేసుకొని ఒక 5 or 10 minutes ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, పిండి నానిపోయింది, 10 minutes అయిపోయింది అన్నమాట. మళ్ళీ కొంచెం బాగా కలుపుకొని చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో. ఇలా మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని కలుపుకున్న తర్వాత చిన్న సైజు ఇలా ఈ సైజు బౌల్స్ చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న పిండికి నాకు 4 ఉండలు వచ్చాయన్నమాట. ఇలా ఆయిల్ వేసుకొని మనం రుద్దుకునే దాని మీద బాగా రుద్దుకోవాలి. ఇలా ఈ షేప్లో చేసేసుకోవాలన్నమాట, రౌండ్ షేప్లో. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట 4, ఇంత పెద్దగా ఈ సైజులో చూడండి. ఇలా ఒక పెన్నం పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి చపాతి అనేది. ఇలా ఒక సైడ్ కాలింది, ఇదిగో చూడండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇలా నెయ్యి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఇటు సైడ్ కూడా అంటేసింది అన్నమాట. టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఇలా టూ సైడ్స్ కాల్చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మిశ్రమం ఉంటుంది కదండి, మనం తీసుకున్న మిశ్రమాన్ని తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇలా బాగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే. మనం తీసుకున్న చపాతీకి ఎంత అయితే సరిపడుతో అంత తీసుకొని రోల్ టైప్లో చేసేసుకోవాలి. ఇలా రోల్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నీ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం చేసుకున్న రోల్స్ అన్నీ రెడీ అయిపోయాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి టేస్ట్ చేసేద్దాం. సూపర్ అంటే సూపర్గా ఉంటే ఇంకో చూడండి. మనం కట్ చేసుకున్నాను నేను, అయినా కానీ కిందేం అవ్వలేదు. చూడండి ఎంత బాగుందో. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెయ్యి ఫ్లేవర్ అండ్ ఆయిల్ కాల ఫ్లేవర్ అంటే సూపర్ అంటే సూపర్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అగ్రహారం అగ్రికల్చర్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియనివ్వండి. బాయ్. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో పక్కాగా చెప్పండి. బ
బాయ్.